ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ మరో నాలుగు రోజుల్లో మొదలు కానుంది దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ హంగామాకు సిద్ధమయ్యారు ఇక ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్నప్పటికీ అభిమానులకు స్టేడియంలోకి అనుమతి లేదు అలాగే ఈ ఏడాది టైటిల్ రేసులో అన్ని జట్లు కూడా కొత్త ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నాయి ముఖ్యంగా ఇంతవరకు టైటిల్ సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది టైటిల్ పై గట్టిగానే కన్నేసింది ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ అయిన మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది అయితే ఆర్సిబిలో ప్రపంచ మేటి బ్యాట్స్ అత్యుత్తమ బౌలర్స్ జట్టులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ జట్టు కప్పు సాధించడంలో ఇతర జట్ల కన్నా వెనకంజలోనే ఉంది దీంతో కెప్టెన్ కోహ్లిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది అయితే ఈసారి ఆర్సీబీ ఓపెనర్ దేవదత్తు పడికెల్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆర్సీబీ శిబిరంలో కలవరం నెలకొంది దీంతో పడికెల్ ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం అయితే మొదట రెండు మ్యాచ్లకు పడికెల్ దూరం కానున్నాడు దీంతో ఆ రెండు మ్యాచ్లకు ఆర్సీబీ లో ఓపెనర్ గా ఎవరు వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది అయితే పడికెల్ గత సీజన్ లో అలాగే మొన్న ముగిసిన ముస్తకాలి ట్రోఫీ విజయ హాజర టోర్నమెంట్లలో పడికెల్ నిలకడైన ప్రదర్శన కనబర్చాడు ఇప్పుడు అతని లేని లోటు ఆర్సీబీ కి ఖచ్చితంగా ఎదురుదెబ్బే అయినా కూడా ఆర్సీబీ జట్టులో బలమైన బ్యాటింగ్ ఉంది కోహ్లీ డివిలర్స్ న్యూజిలాండ్ కు చెందిన ఫిన్అన్ టాప్ ఆర్డర్ లో విధ్వంసకర బ్యాట్స్మెన్ లే అలాగే వికెట్ కీపర్ కం బ్యాట్స్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా మంచి ఫామ్ లో ఉండటం ఆర్సీబీ కి కలిసి వచ్చే అంశం ముస్తక్ అలీ ట్రోఫీలో నూట తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ తో అజారుద్దీన్ అదరగొట్టాడు దీంతో పడికెల్ దూరమైన ఆర్సిబిలో మాత్రం బ్యాటింగ్ లైన్అప్ గట్టెగనే ఉందని చెప్పాలి అయితే ఓపెనింగ్ లో కోహ్లీ వస్తాడని ప్రచారం జరిగింది కానీ అతడికి జోడుగా పడికె లేకపోవడంతో న్యూజిలాండ్ కు చెందిన ఫిన్ అలెన్ ను కోహ్లీతో ఓపెనర్ గా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి టాప్ ఆర్డర్ లో దాటిగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు ఫిన్ అలెన్ అందుకే కోహ్లీ ఫిన్ అలెన్ ఓపెనర్ లు వస్తే ఆ తర్వాత డివిలియర్స్ మ్యాక్చువెల్ వంటి ఆటగాళ్లు మిడిల్ లో బలంగా కనిపిస్తారు ఇక బౌలింగ్ విభాగంలో చాహల్ సుందర్ సైని మహమ్మద్ సిరాజ్ లతో బౌలింగ్ దళం కూడా స్ట్రాంగ్ గానే ఉంది చూడాలి మరి పటిష్టమైన బ్యాటింగ్ బౌలింగ్ ఉన్న ముంబై ఇండియన్స్ పై మొదటి మ్యాచ్ లో ఆర్సిబి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో